సిద్దిపేట ఓటర్లను కరోనా కలవర పెడుతోంది మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కేసులు పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారు ఇక ముప్పై నాలుగో వార్డులో కొంతమంది నేతలెవరూ తమ ఇళ్లకు రావతంటూ ఇంటి గేట్లకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కావాలంటే ఫోన్లు చేసి చెప్పాలని ఫ్లెక్సీలపై మొబైల్ నెంబర్లను సూచించారు ఈ మున్సిపల్ ఎలక్షన్లు అంటే మాస్ గ్యాదరింగ్ బాగుంటుంది కాబట్టి ఇండ్లలోకి వచ్చి ఓట్లు అడిగే కన్నా ఇంటి ముగడ మేము ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని మా ఫోన్ నెంబర్లు ఇచ్చినాం మా ఫ్లెక్సీ మీద ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి చెప్పమని చెప్పినాం ఇదే మహమ్మారిని కట్టడి చేసేందుకు సిద్ధిపేట ప్రజలు కూడా అందరు ఆదర్శవంతులుగా ఇట్లా ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని ఈ మహమ్మారి కట్టడికి అందరూ సహకరించాలి కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్నటువంటి సమయం లోపల చాలా ఉధృతంగా ఉన్నది కరోనా ఈ సమయం లోపల ఇండ్లకు రావడము కాలు మొక్కడము లాంటి కార్యక్రమాలు చేయడం వలన మనిషికి మనిషికి దూరంగా ఉండాలి డిస్టెన్స్ పాటించాలని చెప్తున్నా కూడా దాన్ని అశ్రద్ధ చేయడం వలన మనం కరోనా గురైతామనేటువంటి ఉద్దేశం కొద్దీ అధికారం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనటువంటి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క బ్యానర్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకొని కరోనా నుంచి బయటపడి సర్వేజన సుఖినో భవంతు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ